అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన, వెల్కమ్ టు మహాసేన మీడియా. కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి సిఐడి నోటీసులు ఇచ్చిందటండి. సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు మొన్న ఛానల్లో మాట్లాడుతూ, ఎవడైతే ఆర్జీవి గడు ఉన్నాడో ఈ బ్లూ ఫిల్మ్లు తీసుకుంటే బ్రోకర్ గాడు, ఆడి తల తెస్తే కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఆయన. అయితే అలాంటి వ్యాఖ్యల్ని మేము సమర్థించాం, కానీ అయితే కడుపు మండినోడు తిడతాడు కదా, చంపేస్తా అంటే అందరూ చంపేస్తారా, పొడి చేస్తా అంటే పొడి చేస్తారా, చేయరు కదా. కోపం వచ్చినప్పుడు తిడతారండి. ఒక పక్కన రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంటే, అమరావతి నాశనం అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, ఇక్కడ పిల్లలకు విద్య వైద్యం ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు పోయి కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు, రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులు పాలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి కారణమైన జగన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే ఎవడని సినిమా దిత్తే మరి ఒళ్ళు మండదండి. ఒక్కొక్కడు ఏమంటాడు, డిగ్నిఫైడ్గా ఉన్నవాడు మేము ఖండిస్తున్నాం అంటాడు. కోపం వచ్చినప్పుడు ఇంకోటి ఏమంటాడు, ఆర్జీవును మనిషివా పశువువారా అంటాడు. మరొకడు కోపం వచ్చిన ఎవడరే, ఆడ పేగ తెచ్చాడరా, కోటి రూపాయలు ఇస్తా అంటాడు కొలుకుపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు. అంటే ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు వాళ్ళ భాషలో. ఆ మాత్రానికే డైరెక్ట్ సిఐడి నోటీసులా? ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి? ఆర్జీవీ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడా? ఆర్జీవీ డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాడని చూశాను మొన్న. అప్పుడు పోలీసు వారు వెళ్ళాలి, సిఐడి వెళ్ళటం ఏంటండి? పోలీసు వారు వెళ్ళాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. సిఐడి అయితే ఎక్కడ పడితే అక్కడ బావచ్చు, అందుకని సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా టీడీపీ జనసేన సంబంధించిన చంపుతా అన్నారంటే పెద్ద కేసు అండి అది. అవసరమైతే లుక్అవుట్ నోటీసులు జారీ చేసేసి ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో కూడా అరెస్ట్ చేస్తారు. అదే వైసీపీలో ఉన్నోడైతే చంపేసిన కేసు లేదు, చంపినా బయట తిరిగేస్తారు. సుధాకర్ గారిని చంపిన దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడు పెట్ల గణేష్, ఆయన్ని ఇప్పటికొచ్చి నో అరెస్ట్. తిరుమండల విషయంలో జక్కంపూడి రాజా ఉన్నాడు, నో అరెస్ట్. అనంతబాబు చంపేసి నేనే చంపానని ఒప్పుకుని శవాన్ని తీసుకెళ్ళి దగ్గర పారేశాడు, అతనికి బెయిల్ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ మాకేమీ అభ్యంతరం లేదు, మీరు బయటకు వదలొచ్చు నేరస్తుల్ని అన్నాడు, అతన్ని నో అరెస్ట్. చంపేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన అంతకుల్ని అవినాష్ రెడ్డి నో అరెస్ట్. అతన్ని కాచి కాపాడి కంటికి రెప్పలా కాపాడినారు. ఇటు మర్డర్ చేసిన వాళ్ళని కాపాడతారు. ఎవడన్నా కోపలు చంపేస్తా అన్నాడంటే అతను ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినోడైతే లేదా వైసీపీకి సంబంధం లేనోడైతే ఇక అంతే, చాలా పెద్ద కేసు అండి అది. ఇప్పుడు గుంటూరులో గజ్జికుక్క ఉంది, ఆ గజ్జికుక్క నేను జగన్మోహన్ రెడ్డి బంధువుని చెప్పి తిరుగుతూ ఉంటుంది. ఆ గజ్జికుక్క అంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఎవడైనా కెమెరా పెడితే నేను చంద్రబాబు నాయుడు గారిని 10 నిమిషాలు లేపేస్తాను. చంద్రబాబు నాయుడు అయినా వాడి కొడుకైనా ఇప్పుడు దాకా బతికి బట్టగట్టేవాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వారి ఇప్పుడు నన్ను 1 గంట వదిలేస్తే గంటలో లేపేస్తా. చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తా అంటాడు. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన పెద్ద ఆయన్ని, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, ఆయన్ని లేపేస్తా అంటే నో కేస్. అస్సలు ఇక్కడ ఎవడో ఒక బూత్ బొక్కోడి కానీ, ఒక బొకడా కానీ, ఒక బ్రోకర్ కానీ ఈయన చంపేస్తా అంటే అది పెద్ద కేసు అట, సిఐడికి కేసు అట అది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఆ మాట అన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి పేక తెస్తే కొట్టిస్తా అన్నాడు అనుకో, పునొక్క కేసు పెట్టుకోండి. ఎందుకంటే ఆ సీఎం గారిని అలా అనకూడదు, అలా అన్నారు కాబట్టి ఇక కేసు పెడుతున్నాం అంటే అర్థం ఉంది. ఆడెవడో బూత్ బొకడా గడాడు, పక్కా బ్రోకర్ గాడు, బ్లూ ఫిల్మ్లు తీసుకునే ఎదవాడు, ఆడినన్నా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంతాడికి సెక్యూరిటీ ఇచ్చేసి ఫీల్డింగ్ చేసేయాలా? ఏటి జగనన్న ఈ పరిపాలన ఎంత ఘోరం ఏంటన్నా నాకు అర్థం కాదు. ఏం జరిగిందటండి, హైదరాబాద్లో ఇంటి వద్ద ఆరా, ఇంట్లో లేరన్న విన్న అధికారులు విజిటర్స్గా చెప్పుకొని గేటెడ్ కమ్యూనిటీలో ప్రవేశం. మళ్ళీ ఎందుకండి ఈ పనులు? అబద్ధాలు చెప్పుకుని వెళ్లాల్సిన బతికి ఏంటండి బాబు? అధికారులకి భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు కొలుకుపూడి శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్ళిన ఏపీసీఐడి అధికారులు ఆయన కుటుంబీకుల్ని తీవ్రంగా వేధించారు. ఉద్యోగ విధులకు వెళ్ళిన శ్రీనివాసరావు భార్య మాధవిని కార్యాలయం నుండి ఇంటి వద్దకు వెంటనే రావాలంటూ ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారు. లేని పక్షంలో ఇంట్లోకి వెళ్తామని హెచ్చరించారు. ఇంట్లో తమ 11 ఏళ్ల పాప, ఆమె సంరక్షకురాలు మాత్రమే ఉన్నారంటూ మాధవి చెప్పినా వినకుండా మీ అమ్మాయికే నోటీస్ ఇస్తాం అంటూ అమానవీయంగా వ్యవహరించారు. ఏం నేరం చేశాడండి? ఎంతమందిని చంపేశాడు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు? ఎంతమందిని రేప్ చేసేసాడు? ఎంతమంది ఆస్తులు కబ్జా చేసేసాడు? ఓకే ఆ మాట అన్నాడు కాదంటలే, అయితే ఆ మాటకు తగ్గ శిక్ష ఉండాలి కదా. ఓ 10 మటలు చేసిన వాడి మీద కూడా ఇంత గట్టికి వెళ్ళరు కదా. అలాంటిది ఏంటండి, ఇంత ఘోరం ఏంటండి? 11 ఏళ్ల పాపకి ఇస్తారా నోటీసు? పోలీసులు చూస్తేనే చిన్నపిల్లలు భయపడతారు, భయాందోళనకు గురవుతారు. కనీసం ఆ మానవత్వం కూడా మర్చిపోతే ఎలాగండి? జగన్ గారు చెప్పినంత మాత్రాన ఏం చెప్తే మీరు చేయాలండి? మీరు చేయకపోతే పోలీసులు, మీ కుటుంబాలు నిజంగా మేము జాలిపడే పరిస్థితికి పోతాయి. ఇక అలాగని మిమ్మల్ని ఏమనుకోలేకపోతున్నాం, కానీ ఘోరం అండి ఇది. అయితే మాత్రం కేసు పెట్టారటండి, 153A అట, 505 అట. 153 అంటే 2 వర్గాల మధ్యలో విద్వేషాలు రేపే ప్రయత్నం. రామ్ గోపాల్ గారికి ఏ వర్గం ఉందండి? ఏమైనా ఉంటే భూ సినిమాలు చూసే వర్గం ఉంటుంది కొంచెం, వాళ్ళేమో బయటికి రారు, వాళ్ళు షార్ట్ని చూస్తారు వాళ్ళ సినిమాలు. ఆడికే వర్గం ఉంది బొకడగడు,
ఆ పొగడి గడికి ఏ వర్గం ఉందండి? వర్గాల మధ్యలో విద్వేషం అనే సెక్షన్ అసలు దీనికి వర్తింతదా? ఎందుకు సార్ చట్టాన్ని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారు? నేను మాట్లాడిన టీవీ నైన్ మీద నేను మాట్లాడిన దానికి తెలంగాణలో 505 పెడితే, ఇక్కడ 153 ఏ అసలు ఐపీసీ బుక్లో ఎన్ని ఉన్నాయో అన్నీ పెడిహారు నా మీద కూడా. ఘోరం సార్, ఇలాగ ఇంత దారుణంగా ఉండకూడదు. అయితే నేను మరీ చెప్తున్నానండి, నేను కొలుకుపూడి గారి ఆ వ్యాఖ్యలు సమర్థించట్లేదు, కానీ కోపంలో ఉన్నవాడు 100 అంటాడండి, కడుమన్ను తిడతాడు. ఆ తిట్టిన దానికి ఇంత పెద్ద మ్యాటరా, ఇంత పెద్ద సీనా? పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి గేటెడ్ కమ్యూనిటీలోకి దూరేసి గేటెడ్ కమ్యూనిటీ 11 ఏళ్ల పిల్లలకు మేము ఇచ్చేస్తాం, వస్తావా సత్తావా అని చెప్పేసి బెదిరింపులా? ఓ నోటీసు పోస్ట్లో పంపించవచ్చు, పోస్ట్లో పంపితే దాన్ని రిజెక్ట్ చేస్తే అప్పుడు కదా మీరు ఇదంతా చేయాలి. ఆ ఆప్షన్ ఉండగా మీరు ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెడేస్తున్నారు ప్రభుత్వ దానం ప్రజాదానాన్ని? హైదరాబాద్ వెళ్ళి రావాలి కదా, వాళ్ళకి టీఏలు డిఏలు ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వేస్ట్ కదండి. హైదరాబాద్ పోలీసులు నాకు నోటీస్ పంపించారు, నాకు చక్కగా వాట్సాప్లో పెట్టారు, పోస్టల్లో పంపించారు, అది అందుకని నేను వెళ్ళి వచ్చేసాను. అలా చెప్తే సరిపోదు కదరా బుజ్జే, ఇందిరా బుజ్జే ఎంత బడ్జెట్? ఇదండి పరిస్థితి, ఇలా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ఉంటానండి, జై భీమ్, జై భారత్, జై జై మహాసాయి.